రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కూడా దాదాపు అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఇది ఒకటి ఐటి ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది ఐటి ఎగుమతులు శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం కానీ ఇక్కడ సమస్యలు ఉన్నాయా అభివృద్ధి జరిగిందా ఐటి ఎగుమతులకు అగ్రస్థానంలో ఉన్న శేర్లింగంపల్లిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు నిజంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందా కేవలం ఫ్లైఓవర్లు ఆకాశ హార్మన్లు ఇవి చూసి అభివృద్ధి అనుకుందామా ఏమనుకుంటున్నారు ఇతర పక్షాలు ఉన్నాయి కామన్ పబ్లిక్ ఉన్నారు అదే విధంగా అధికార పార్టీ ఉంది అభివృద్ధిని అధికార పార్టీ సానుకూలంగా మలుచుకుంటుందా ఆ అభివృద్ధితోనే ఈ రోజు ఓట్లు అడుగుతుందా ఓట్లు అడిగే హక్కు నిజానికి అధికార పార్టీకి ఉందా విపక్షాలు ఏం చేయబోతున్నాయి దీనికి సంబంధించి మనతో ఈ రోజు డిబేట్ లో పాల్గొనడానికి ఎన్టీవీ వినూత్నంగా ఏ తెలుగు న్యూస్ ఛానల్ చేయని ఈ డిబేట్ చేస్తున్నాం గెలిపేవర్ది పేరుతో ఈ గెలిపేవర్ది కార్యక్రమానికి వచ్చిన మీకు గెస్టులకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం ముందుగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారు ఉన్నారు చేసిన అభివృద్ధికి సంబంధించి క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మీరు ఏం చేశారు ఏ హక్కుతో మళ్ళీ ఓటు అడుగుతున్నారు దీనికి సంబంధించి మీరు చెప్పండి శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉందంటే ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంది కారణం ఏంటంటే 50 సంవత్సరాల చరిత్ర ఏనాడు జరిగిన డెవలప్మెంట్ ఈ 9.5 సంవత్సరాల్లో డెవలప్ చేశాం అన్ని కోణాల్లో డెవలప్ చేశాం తాగునీరు విషయంలో గాని రోడ్ల విషయంలో గాని రిజర్వాయర్ విషయంలో గాని మురుగునీరు విషయంలో గాని అన్ని కోణాల్లో డెవలప్ చేశాం చెరువులు అభివృద్ధి మీద ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ పెట్టాం వరదల్లో 5 ఫీట్లు 6 ఫీట్లు కార్లు మునిగిపోయినటువంటి కాలనీల్ని సెల్లార్లు మునిగిపోయినటువంటి సెల్లార్లని కూడా ఎటువంటి సమస్య లేకుండా 90% సమస్యలు సాల్వ్ చేసి ఇవాళ గొప్ప కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దటంలో కీలక పాత్ర మేము మా సహచర నాయకులు కార్పొరేటర్స్ మా ముఖ్యమంత్రి గారి సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో అధికారుల సమస్య సహకారంతో ప్రతి సమస్యని అడ్రస్ చేశాం ప్రతి సమస్యని సాల్వ్ చేయడానికి అటెంప్ట్ చేశాం 90-95% పూర్తిగా పనులు అయిపోయినటువంటి కాలనీలు జరుగుతున్నటువంటి కాలనీల్లో ఎప్పుడు కూడా నేను ఇందాకే చెప్పా 50 సంవత్సరాల చరిత్ర మార్చామని ఒక కాన్స్టిట్యూన్సీకి 9 సంవత్సరాల్లో 9000 కోట్ల నిధులు ఒక మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫ్లైఓవర్లో ఒక అండర్ బ్రిడ్జెస్లో ఒక లింక్ రోడ్లో ఒక రోడ్లు వెడల్పోయే కాకుండా సంక్షేమాన్ని అభివృద్ధిని పేర్లలుగా తీసుకొని పేద మధ్యతరగతి కుటుంబాలని పరిగణలోకి తీసుకొని అన్ని కోణాల్లో అభివృద్ధి చేశాం డబుల్ బెడ్రూమ్స్ కూడా ఆల్రెడీ 3000 ఇచ్చాం ఇంకో 3000 ఇస్తున్నాం ఇంకా 100,000 ఇళ్లు కడుతున్నాం అని చెప్పి మొన్నే ప్రకటించినటువంటి సందర్భం 5 ఏళ్ల కాలంలో కేవలం 3000 ఇళ్లు మాత్రమే నిర్మించగలిగారా ఇక్కడ 3000 ఇస్తున్నాం రెడీగా కట్టినై ఇంకా కూడా 10,000 ప్రపోజల్ చేశాం అరికెపూడి గాంధీ గారు చేసిన ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో చెప్తారా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉదాహరణకి డైలీ నడిసే కార్యక్రమాలు నేను చెప్పను ఒక ధరణి నగర్ మునిగిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ అధికారులు నడిసే పరిస్థితి లేదు ఒక దీప్తిసి నగర్ పరిస్థితి మీకు తెలుసు కమిషనర్లు గత 50 సంవత్సరాల పరిస్థితులు ఇవాళ అధికారులు నడిసే పరిస్థితి లేదు ఇటువంటి ఎన్నో మరి ఇవాళ 600 కిలోమీటర్ల వాటర్ పైప్ వేసాం ఇంటింటికి నీరు ఇచ్చాం దేనికైనా ఏ ప్రాంతానికైనా ఏ కాలనీకైనా ఏ డివిజన్ కైనా డిబేట్ కి సిద్ధంగా ఉన్నాం మేము కానీ మా కార్యకర్తలు కానీ ఇది మా ఛాలెంజ్ సార్ మీరు ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నారు ఇంకా మురుగు వాటర్ ఇంకా రోడ్ల మీద ఎందుకు పారుతుంది ఇంకా మీరు ఫ్రీ వాటర్ అన్ని అపార్ట్మెంట్లకు కానీ ఇక్కడ మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కానీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పార్కులు కబ్జాకు గురవుతున్నాయి చెరువులు కబ్జాకు గురవుతున్నాయి
ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. వీటన్నిటికీ బాధ్యులు ఎవరో కూడా మీరే చెప్పాలి. ఖచ్చితంగా సమాధానం చెప్తాం. మేము వచ్చినటువంటి పరిస్థితుల్లో 2014 నుంచి ఎక్కడ చెరువులు కానీ నాలాలు కానీ కబ్జాకి గురి కాకుండా కాపాడాం. స్పెషల్ ఫోర్స్ ఇచ్చాం. వాకింగ్ ట్రాక్లు గ్రీనరీ ఉన్న వరకు కాపాడదాం. లేనిది రానిది కోర్టులో ఉన్నది. న్యాయస్థానాల నుంచి పరిష్కారం అయినాక దాన్ని తీసుకొని చక్కటి. సో యోగానంద్ గారు మీ మీద పోటీ చేశారు, ఓడిపోయారు. యోగానంద్ గారు ఈ విధంగా ప్రజల ముందుకు నాయకులను తీసుకొచ్చి వారితో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం. ఇటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే అభివృద్ధి అనేది ఖమ్మంగా జరగకుండా తప్పకుండా జరుగుతుందని చెప్పి నా నమ్మకం. సరే, ఈ ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పనిని తప్పులని ఎత్తి చూపడం అనేది అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత, రైట్ కూడా. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఎమ్మెల్యే గారే టేకప్ చేశారు నడిగడ తాండా విషయం. నడిగడ తాండా అనేది ఒక ఎవాక్యూ ప్రాపర్టీ. కరెక్టే, 20-30 సంవత్సరాల నుంచి చాలామంది బీద ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. 2014లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకసారి అధికారులకు వచ్చాయి. వచ్చినప్పుడు ఇటువంటి ఎవాక్యూ ల్యాండ్స్ అన్నీ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక రోజు తీసుకొచ్చారు. అయితే ఇటువంటి ఎవాక్యూ ల్యాండ్స్ మనం హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు పేపర్ మీద హ్యాండ్ ఓవర్ చేయడం కాదు, అక్కడున్న యాక్చువల్ ఫిజికల్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది పేదవాళ్ళు ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు అనే విషయాన్ని రికార్డులో తీసుకువచ్చి సబ్మిట్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా అధికార పార్టీకి? ఎందుకంటే రెవెన్యూ వాళ్ళే అది సబ్మిట్ చేస్తారు. చేసేటప్పుడు ఆ ఏరియాలో ఆల్రెడీ ఇంతమంది ఉంటున్నారు అని కనుక ముందు చెప్పితే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో కొత్త వ్యూ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడున్న ఆఫీసర్స్ కూడా టేక్ ఓవర్ చేసేటప్పుడు పేపర్ మీద టేక్ ఓవర్ చేశారు. ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు. ఇక్కడున్న నాయకులు అధికారులు తప్పు చేశారు. ఇది ఓపెన్ పేపర్ మీద ఓన్లీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళు కూడా పోకుండా ఆఫీసర్స్ ఎవరైతేనో వాళ్ళు సైట్లోకి పోకుండా వాళ్ళు కూడా అది టేక్ ఓవర్ చేసినట్టు రాశారు. అయితే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే పొరపాటు అయ్యింది, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ పంపామని చెప్పాం. ఏమైందంటే ఎస్ ఓ తప్పైతే అయింది, కానీ ఇక్కడ ఇంతమంది ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నివాసం ఉంటున్నారు, వీళ్లకు మీరు పట్టాలు ఇవ్వండి లేకపోతే ఈ ల్యాండ్ డిలీట్ చేయండి అక్యుజేషన్ అని చెప్పి రిక్వెస్ట్ పంపించారా ఇంతవరకు? చెప్పడం వేరు, ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది వీళ్ళు చాలామంది ఇక్కడ ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు, పేద ప్రజలు, వీళ్లకు పొరపాటున మీకు ల్యాండ్ అలాట్ అయింది కాబట్టి ఆ ల్యాండ్ను మీరు రిలీజ్ చేయండి అని చెప్పి ఏమన్నా అఫీషియల్ లెటర్ పంపించారా? పంపిస్తే ఐల్ బి వెరీ హ్యాపీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఆ లెటర్ని బట్టి నేను అక్కడ వాళ్ళు మనం కలిసి కూడా పనిచేయొచ్చు. ఓకే, ఇదే పెద్ద ఫెయిల్యూర్గా కనిపిస్తుందా షీర్లింగంపల్లిలో గాంధీ గారిది? అది కాదండి, అంటే అది ఒక మచ్చుకు తునక అన్నట్లు, మచ్చు తునక చేసిన తప్ప ఎక్కడ ఉంటాయి, దొంగ దొంగ అంటే భుజాలు తడుకున్నట్లు ఉన్నది అన్నట్లు. ఇది డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ తప్పు చేసి అక్కడ ఆఫీసర్స్ టేక్ ఓవర్ చేశారు, చేసిన తర్వాత మనమేమంటున్నాము ఇది తప్పు సరిదిద్దాలి, ఇక్కడ నుంచి ఒక లెటర్ పంపించండి అఫీషియల్గా, ఇంతకు లెటర్ పంపించారా అని అడుగుతున్నాను నేను. దాని అంతే ఆన్సర్ చేస్తారు సార్. అది సెకండ్ థింగ్. సార్ మొత్తం ఆయన కంప్లీట్ చేసినాక స్వయంగా సార్ నేను చెప్తానండి, నేను మా కేటీఆర్ గారు రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్గా ఉండగా ఢిల్లీ వెళ్ళి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రజలు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా తీసుకెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి హోమ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ దత్తాత్రేయ గారికి ఇచ్చాము, ఆ రోజుల్లో కిషన్ రెడ్డి గారికి ఇచ్చాము, మా మిత్రులు శ్రేయాభిలాషులు, ఇక మా యోగానంద్ గారు ఒక్కటి ప్రొసీజర్ మాట్లాడారు, ఒకటి పొరపాటు కూడా మాట్లాడారు. ఏమని
ఇంకా కావాలంటే పేపర్లు చదువుకోండి మీకు తెలుస్తుంది. ఈ గుడిసెలని కూడా కూలగొట్టండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మహానుభావులు బీజేపీ మహానుభావులు కొంతమంది. ఈ పేద కూర్చోండి. నేను ఆయన రికార్డు మాట్లాడుతున్నా, ఆరోపణ చేయట్లే. రికార్డ్ నేను చూపిస్తా. మీ బీజేపీ నాయకులు ఈ గుడిసెలన్నీ నేలమట్టం చేసి భూమిని కాపాడండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చింది. యాజ్ పర్ రికార్డ్ మీరు లెటర్ స్వయంగా ఇచ్చి వచ్చాయని చెప్తున్నా. చూపించి కాపీ ఇవ్వండి మంత్రి గారు, కాపీ ఇవ్వండి. మాకు లెటర్ ఉంటే కాపీ చూపిస్తా లెటర్. తర్వాత అడిగితే మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా వాళ్ళకి కాపీ ఇచ్చాం. మీరు ఇచ్చిన రిక్వెస్ట్ చూపిస్తారు, వాళ్ళు వాళ్ళు గుడిసెలు కూలగొట్టామని ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా చూపిస్తారు. ఎప్పటి లోపల ఇస్తారు? రేపిస్తారట కదా. ఓకే, రేపు. ఇదే ఎన్టీవీలో అఫోర్డబుల్ హెల్త్ అందుబాటులో, విద్యం అందుబాటులో, విద్య అందుబాటులో, నివాసం అఫోర్డబుల్ హౌస్ మరి ఎందుకు ఇస్తున్నాం? పేదవాళ్లకు మంచి ఇళ్ళు ఎందుకు కట్టేవాలి? వారికి శానిటేషన్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి? 10 సంవత్సరాల లోపల 3,000 ఇళ్లు కట్టించే కెపాసిటీ ఉన్నది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కెపాసిటీ. నేను క్వశ్చన్ చేస్తున్నాను. 3,000 ఇళ్ళు అంటే ఇప్పుడు ప్రజలకు మీరు కట్టి పూజ చేసుకోవడం కాదు కదా, కట్టి ప్రజలకు ఇవ్వాలి కదా. 10 సంవత్సరాల్లో 3,000 ఇళ్ళు అందజేశారు. 10 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో డబుల్ బెడ్రూమ్ 100,000 హైదరాబాద్ నగరానికి డబుల్ బెడ్రూమ్లు కట్టించినటువంటి చరిత్ర. 29 రాష్ట్రాల్లో భారతదేశంలో ఏకైక రాష్ట్రం చెప్ప తెలంగాణ రాష్ట్రం. ఒక ప్రామిస్ చేస్తాను, ప్రజలందరినీ కూడా చంద్రుడికి తీసుకెళ్తా అని చెప్పి చెప్తాను. తీసుకెళ్తా అని చెప్పిన తర్వాత ఒకరిని తీసుకెళ్ళాను. ఇంతవరకు ప్రపంచంలో మేము ఒక్కమే తీసుకెళ్దామని చెప్తే కరెక్ట్? అది టూ బెడ్రూమ్ హౌసెస్ ఇస్తానని చెప్పి ఆశ చూపించి 2 బెడ్రూమ్ హౌస్ ఇవ్వచ్చు, ఇచ్చిండపోవచ్చు. కానీ దేశంలో 4 కోట్ల ఇళ్ళని ఇచ్చారు. దేశంలో 4 కోట్ల ఇళ్ళని ఇచ్చారు. 4 కోట్ల ఇళ్ళని ఇచ్చారు దేశంలో. ఇక్కడ మాత్రం 3,000 కోట్లు ఇచ్చారు. అందరూ ఇస్తారు. ఉండడానికి ఇల్లు కావాలి. ఇళ్ళు అందరు ఇస్తాడు. గుడిసెలు ఇస్తారు. అవును, అందరు ఇస్తారు. ఇక్కడ బీఆర్ 10 ఏళ్లలో 3,000 ఇచ్చారు. అది పెద్ద ఘనకార్యం అని చెప్పి మనందరం యాక్సెప్ట్ చేస్తాం. జిందాబాద్ జిందాబాద్. ఇది తప్పు. ఒకటి ఓకే ఓకే. డ్రింకింగ్ వాటర్ ఓకే. మీరు స్ట్రేట్ గా వచ్చేసాను. డ్రింకింగ్ వాటర్ ప్లీజ్. డ్రింకింగ్ వాటర్ వచ్చే మొన్న మాలాపూర్లో ఇద్దరు చనిపోయారు, 100 మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. డ్రింకింగ్ వాటర్, స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వడము బాధ్యత ఎవరిది? అది దాని గురించి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మీరే చూడండి. వాళ్ళకు ఏ విధంగా కాంపెన్సేషన్ ఇచ్చారో మీరే ఆలోచించండి, పక్కన పెట్టండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరికీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక ఆల్విన్ కాలనీలో లాస్ట్ బస్ స్టాప్ అని ఒక ల్యాండ్ ఉన్నది. అది ఇంతకు ముందు బస్సు వచ్చి ఆగేటివి. ఇప్పుడు బస్సులు అక్కడ పోకుండా ఆపుతున్నారు. వాళ్ళకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. అది సింపుల్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నారు మాకు అక్కడ బస్ డిపోట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి అని చెప్తే, బస్సు రావాలంటే వాళ్ళు ఆ గవర్నమెంట్ ఆ ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అక్కడ బస్ స్టాప్ తీశారు. ఇది కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్, చాలా డెవలప్మెంట్ చేశామంటున్నారు. ఈ రాష్ట్ర ఈ శ్రీలింగపల్లి ఉన్న దోమలు మాత్రం బాగా డెవలప్ చేశారు. దోమల విషయంలో శానిటేషన్ సరిగా లేకపోతే దోమల వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడైతే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడున్నాయి దవాఖానలు? బస్తీ దవాఖానాలకు వెళ్తే డాక్టర్లు లేరు. ఇంత పెద్ద 10 లక్షల జనాభా అండి, చెప్తారు కదా. 10 లక్షల జనాభా ఉన్నది, చెప్తారు కదా. 10 లక్షల నేను చెప్పిన దానికి ఆశ ఇవ్వలేకపోతున్నా కాబట్టి అలరి చేస్తున్నారు. మీరు చెప్పిన మాట మీరు కనుక నేను చెప్పింది ఎవరు కరగతీతే ఇట్లా లేరు. లొల్లు ఎందుకు చేస్తున్నారు అంటే నా మాట వినకుండా ఉండాలి. మీరు లొల్లు చేస్తున్నారు, చెప్పిందంతా వినండి కదా. ఆన్సర్ అప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఇంత మేము ఊరుకున్నాము. మీరు మాట్లాడుతూ ఎందుకు లొల్లు చేస్తున్నారు? ఎందుకంటే నేను చెప్పిన నిజాలు మీరు సహించలేకపోతున్నారు. మీరు కంప్లీట్ అయిందా అని, కంప్లీట్ అయిందా? కంప్లీట్ చెరువుల విషయంలో ఉన్నది. చెరువుల్లో కబ్జా లేవంటున్నారు.
లేకపోతే సమస్యలు చాలా లేవంటున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎన్టీ వాళ్ళు మీరు మాతో పాటు రండి, వాళ్ళని రమ్మని చెప్పండి, వాళ్ళని రమ్మని చెప్పండి, మేము తీసుకెళ్లి చూపిస్తాము ఇక్కడ సమస్య ఎట్లున్నాయో. ఇది అమెరికా లాగా ఉందని చెప్పి ఆశ్చర్యపోతున్నారంటారు. అంటే ప్రజలు అమెరికాకు పోలేదు కాబట్టి, అంటే అమెరికా లాగా ఇక్కడ కూడా ఈ అమెరికాలో కూడా ఈ విధంగా డ్రైనేజ్ పొంగుతుందా, ఈ విధంగా దోమలు ఉంటాయా, ఈ మధ్య డ్రైనేజ్ అని ప్రజలు తెలుసుకోవాల్సి వస్తుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, శానిటేషన్ సో బ్యాడ్. ఎస్ నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ చాలా చోట్ల కాలనీస్ రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు కూడా వేయలేదు. నేను కావాలని ఇప్పుడు చూపిస్తాను, మీ రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. మీరు ఒక తులసివనం దగ్గర రెండు మూడు గల్లీలు ఉన్నాయి, ఆ రోడ్లలో రోడ్ ఇప్పటికో లేవు. ఎన్నిసార్లు వాళ్ళు డిపెండ్ ఏం చేశారు, ఇళ్ల మీద నుంచి చేపులు వేసిపోతున్నాయి, లైవ్ వేసిపోతున్నాయి. వాళ్ళకి అన్సేఫ్ గా ఉన్నది, ఎన్నిసార్లు డిపెండ్ చేసినా వాయిలు తీయట్లేదు. సమస్య ఎన్నో ఉన్నాయి. గాంధీ గారు, గాంధీ గారు దోమలను అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా గాంధీ గారు చేస్తున్నారా? దోమలు షేర్లింగం పెళ్లిలో విజృంభించడానికి గాంధీ అండి. సమస్యలు దొరక దోమల సమస్యకు వచ్చారు. ఒకటి ఒకటి ఆయన రెండు మూడు విషయాలు చెప్పారు, నాలాలు చెరువులు దోమలు, అలాగే మాదాపూర్ డివిజన్లో పొల్యూషన్ వచ్చి 70 మంది హాస్పిటల్లో చేరారు. వాస్తవం రోడ్డు అమ్మట వెళ్తూ ఉంటే ఎదురు దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తామా? ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే వారికి కూడా ఉంది కన్స్ట్రక్షన్ కంపెనీ, ఆ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఆయన పనిచేస్తూ జేసీబీలతో గడ్డ పలుగులతో వాటర్ పైప్ లైన్ మీద గాతలు వేసి డ్యామేజ్ చేస్తే అక్కడ పొల్యూషన్ వాటర్ వెళ్తే 70 మంది అస్వస్థత గురైన మాట వాస్తవం. భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదని ఆ ప్రాంతం అంతా కూడా 25-30 సంవత్సరాల లాంటి పైప్ లైన్ ఇటువంటి ఇబ్బందులు కాకూడదని టోటల్ వాటర్ పైప్ లైన్ వేసి ప్రతి వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపించినటువంటి ఘనత. చనిపోయిన వాళ్ళకు ప్రభుత్వ పరిహారం మీ సొంత డబ్బులు 10 లక్షలు ఇచ్చారని అంటారు, నిజమేనా? ఎస్ ఇచ్చాం. యోగానంద గారు ఒక గొప్ప ముఖ్యమంత్రి బంధువు గతంలో, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి స్టార్ హోటల్ నాలా కబ్జా చేసి కట్టాడు, రాడ్సన్ హోటల్. ఒకటి. రెండోది బ్రహ్మాండమైనటువంటి మీ ప్రభుత్వం, మీ చేతిలో అధికారం ఉంది, నాలా కబ్జా చేసి హోటల్ కడుతుంటే ఏం చేశారు? తప్పుడు ఏం చేశారు? ఇది అది కాదు. ఒక నిమిషం ప్లీజ్. నా టైంలో కట్టుంటే ఖచ్చితంగా అటు చేసిన వాడిని. ఒక ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రిని బంధువుగా పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రిని బంధువుగా పెట్టుకొని సబ్ స్టేషన్లు మార్చి నాలాలు మార్చి నాలాలు కబ్జా చేసి ఇంకా కావాలంటే 100 అపార్ట్మెంట్లు కట్టి చెరువు అవుట్లెట్ ఎవరైనా తెలియగలవాడు ఇంజనీరు ప్రజలకు నీతులు చెప్పేవాడు ఎవడైనా చెరువు అపార్ట్మెంట్ మధ్యలో నుంచి నాలా బాక్స్ నాలా కట్టి నాలా తీసుకెళ్తారా? ఇటువంటి ఘనత మా యోగానంద్ గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఒకటి ఒకటి నేను ఇందాక ఒకటి క్లారిటీగా చెప్పాను. ఏమని? మాటలు చెప్తే నిజం కావు. గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి, వరదలు వచ్చినప్పుడు వాస్తవ పరిస్థితులు ఉన్నాయి. ఆయన అపార్ట్మెంట్లో ఆయన నాయకుడిగా ఉండగా 4 రోజుల పాటు 200 HP మోటార్లు పెట్టి ఆ నాలా లీక్ అయితే అపార్ట్మెంట్లో 200 HP మోటార్లు రాణిగంజ్ నుంచి లీజుకి తీసుకొచ్చి 4 రోజుల పాటు నేను జల కమిషనర్ గారు దగ్గర నీళ్లు తోడి ఆ ప్రజల కార్లు బయటకు తీసాం సెల్లార్ల నుంచి. మీ షేరింగ్ కంపెనీ వాటర్ అంతా యోగానంద్ గారి అపార్ట్మెంట్లకు పంపించారా? సగభాగం సగభాగం 200 HP అయినటువంటి ఒక చెరువు కింద కడితే ఆయన కూడా డూప్లెక్స్ హౌసెస్ కట్టారు, ఇంట్లోకి టైల్స్లో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇటువంటి పనులు చేసి మమ్మల్ని ఆరోపణ చేయటం అంటే మీకు స్వభావం కాదు. వీళ్ళు కొన్ని ఐ స్టాండ్ టు మీరు చెప్తారు, ఏ తప్పు చేసినా కూడా నేను శిక్షగా నేను అడిగి ఉన్నాను. టెక్నికల్ గా నో వన్ కెన్ నో వన్ ఇస్ యాజ్ కేపబుల్ యాజ్ ఐఎమ్ రైట్. అన్ని కూడా అబద్ధాలు ఉన్నారు, ప్రచారం అబద్ధాలు చెప్తున్నారు. నాకు సొంతంగా వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఒక్క నాలా మీద నాలా ఎప్పుడు కబ్జా చేయలేదు. సైలెంట్ కూడా ప్లీజ్ చెప్పనివ్వండి. కబ్జా అవుతుంది కదా ఇక్కడ. నేను మీ అందరూ
ఇక్కడ ఇగో మీరు కూర్చోండి. మీరు ఇక్కడ నీతి నిజాయితీ విషయంలో, నీతి నిజాయితీ విషయంలో మీరు ఎవరు నన్ను చదువులేరు. ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, లేనిపోయినవన్నీ చెప్తున్నారు. ఇవాళ కూడా నేను ఎన్టీవీ మీ ముందు నేను చెప్తున్నాను, రేపు వస్తే నేను చూపిస్తాను నేను ఎక్కడ తప్పు చేస్తుంటే. మీరు ఏ శిక్ష అయినా రెడీ ఉన్నారు, లేకపోతే వారు లేకపోతే అదే శిక్ష వారు అనుభవించాలి. నేను వారు ఆశ చేయాలి తప్ప. నేను అన్న మాట మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. కాదు, మీరు టైం ఫిక్స్ చేయండి, టైం ఫిక్స్ చేయండి. ఎస్ మా ఖచ్చితంగా మా వేదిక మీద మళ్ళీ మళ్ళీ మీరు చేసిన ఆరోపణల మీద, గాంధీ గారు మీ మీద చేసిన ఆరోపణల మీద, మీరు గాంధీ గారు చేసిన ఆరోపణల మీద మరొకసారి చర్చ పెడతాం. ఖచ్చితంగా ఎన్టీవీ వేదికగా ఆరోపణలు నిజమా కాదా అని నిరూపించే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గాంధీ గారు చెప్పారు, ఆ అభివృద్ధి కార్యక్రమాల మాటన ఏం జరుగుతుందో బీజేపీ కూడా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనుకుంటున్నారు? మీ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిస్తే మీరేం చేయాలనుకుంటున్నారు? ఒక 5 నిమిషాలు కంప్లీట్ చేసి చెప్పండి ప్లీజ్. మరి అప్పటి నుంచి చూస్తుంటే బీజేపీ వాళ్ళు ప్లీజ్ చెప్పని వాడు మీరు, ఇంకా టిఆర్ఎస్ పార్టీ వారు వారి వ్యవహారం ఎలా ఉందంటే సుభాభయ సామేస్ అయ్యా అన్నట్టు ఉన్నది. వీరు ఏ రకంగా అయితే వారి మిత్రబంధం ఎలా ఉందో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరు తెలుసు. మీడియా ముందు ఆరోపణలు, ఆ తర్వాత సెటిల్మెంట్లు. కాంగ్రెస్ పార్టీ షేర్లింగంపల్లిలో అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ హాయంలోనే జరిగిందని చెప్పేసి మీ అందరు తెలియజేస్తున్నాను. ఈసారి షేర్లింగంపల్లిలో ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్ గాని బీజేపీ గాని కనీస నైతిక హక్కు లేదని చెప్పేసి మీ అందరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కేవలం బయోడైవర్సిటీ దగ్గర ఉన్న స్కైలైన్స్, ఫ్లైఓవర్లు, రోడ్లు చూపించి, కేవలం బయోడైవర్సిటీ దగ్గర ఉన్న హైవేలు, స్కైలైన్స్, రోడ్లు చూపించి ఇదే షేర్లింగంపల్లి అంటే వారి మూర్ఖత్వం అని చెప్పేసి వీటిని మీ అందరు తెలియజేస్తున్నాను. షేర్లింగంపల్లిలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు. షేర్లింగంపల్లిలో గత 10 సంవత్సరాల కిందంగా ఏమైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అభివృద్ధి జరగలేదు అంటున్నారు. షేర్లింగంపల్లిలో కనిపించే ఫ్లైఓవర్లు కానీ, వేస్తున్న రోడ్లు కానీ, అందుతున్న డ్రింకింగ్ వాటర్ కానీ, చేసిన పార్కులు కానీ, అది అభివృద్ధి కింద మనం పరిగణలోకి తీసుకోవాలా లేదా? అభివృద్ధి చెందడం అంటే రోడ్లు కాదన్నా, పేదవాడు అభివృద్ధి చెందిన, బస్సీలు అభివృద్ధి చెందిన, బస్సీల రోడ్లు వేసారా, శంకుస్థాపనలకే మిగిలిపోయారా, డ్రైనేజ్ లైన్లు ఉన్నాయా, ఎలక్ట్రిక్ సిస్టమ్ ఉందా, స్ట్రీట్ లైట్లు వేసిరా? అభివృద్ధి అంటే స్కైలైన్లు, ఫ్లైఓవర్లు, రోడ్లతోనే అభివృద్ధి? అంటే మొన్నటికి మొన్న వర్షాకాలంలో చూసిరు కదా, సోషల్ మీడియా మొత్తం చూసింది కదా, షేర్లింగంపల్లిలో ఉన్నంత ట్రాఫిక్ సమస్య ఇంకెక్కడా? మీరేదైతే స్కైలైన్లు, ఫ్లైఓవర్లు అంటున్నారు కదా, మొన్న వర్షాకాలం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ చూడలేదా మీరంతా కళ్ళతోని? అదేనా మరి అభివృద్ధి చెందిందంటే? ఈ రోజు షేర్లింగంపల్లిలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కోసం 70,000 అప్లికేషన్లు పెట్టారు, దాంట్లో ఎన్ని శాంక్షన్ లేని, ఎంత మందికి ఇచ్చారని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు షేర్లింగంపల్లిలో గతంలో ఇంద్రమ్మ ఇళ్లులే ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారు హయాంలోనే ఇంద్రమ్మ ఇళ్లు శాంక్షన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆ రోజు రోడ్ల నిర్మాణం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చారని చెప్పేసి తెలియజేస్తున్నారు. వినండి, ఏదైతే అభివృద్ధి చెందిందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఈ రోజు షేర్లింగంపల్లి అంటే కేవలం స్కైలైన్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రం కానీ పేదవాడి బస్సులో ఉన్న సమస్యలు ఎవరు చర్చించట్లేదు. హాస్యాస్పదం ఏంటంటే ఇంత పెద్ద వేదిక మీద దోమల గురించి, ఈగల గురించి, కుక్కల గురించి, నక్కల గురించి మాట్లాడుకుంటారంటే ఇంతకైనా హాస్యాస్పందన ఇంకేముందని చెప్పేసి బీజేపీ ద్వారా మీ అందరు తెలియజేస్తున్నాను. షేర్లింగంపల్లిలో
షేర్లింగంపల్లిలో ఎంత మందికి రేషన్ ఇచ్చారు, షేర్లింగంపల్లిలో ఎంత మందికి పెన్షన్ ఇచ్చారు, షేర్లింగంపల్లిలో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, షేర్లింగంపల్లిలో ఎంత మందికి మంచినీరు వాటర్ లైన్ కనెక్షన్స్ ఇచ్చారు, షేర్లింగంపల్లిలో ఎంత మంది దళిత బంధు ఇచ్చారు, బీసీ బంధు ఇచ్చారు, మైనార్టీ బంధు ఇచ్చారు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా ఎమ్మెల్యే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తానని చెప్పేసి తెలియజేస్తాను. షేర్లింగంపల్లి నియానికి సంబంధించి ఇందా నుంచి మీరు జరిగిన అభివృద్ధి చెప్పారు, జరిగిన లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకుంటూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు. తర్వాత యోగానంద్ గారు కూడా కొన్ని సమస్యలు చెప్పారు, వారు కూడా యాదవ్ గారు కూడా కొన్ని సమస్యలు చెప్పారు. కానీ ఇక్కడున్న పార్టీల కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మీ దృష్టికి తెస్తామంటూ ఉన్నారు. సో ఏంటి సుధాకర్ గారు, ఈ రెండు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారం ఉంది, ఎందుకు ప్రజల్ని మభ్య పెడుతున్నారన్నది మాకున్న వాదన. ఓంకార్ నగర్ మెట్రో పక్కనే ఓంకార్ నగర్ ఉంటుంది, ఎప్పుడైనా మీరు వెళ్ళారా? వెళ్తే అడగండి. ఈ రోజు ఒక గుంత తీసి గుంతలో నీళ్లు వడబోసుకొని తాగుతున్నారు ఓంకార్ నగర్ లో. 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి ఈ శేరిలింగంపల్లిలో అరగంట వర్షం పడితే రోడ్ల నిండా నీళ్లు, ట్రాఫిక్ జాములు, 1 కిలోమీటర్ కి గంటన్నర వెళ్లాల్సిన పరిస్థితి. శేరిలింగంపల్లిలో ఏ చెరువు చూసినా, ఏ నాలా చూసినా కబ్జా గురిందో అయిందో లేదో మేము చెప్తాం, ఛాలెంజ్ చేసి చూపిస్తాం. మీరు రండి, గత రికార్డులు తీసుకురండి. ఈ తెలంగాణ రాష్ట్రం తెలుసుకున్న తర్వాత మీరు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. మీరు ఎన్ని డిఎస్సీలు ఫెయిల్ అయినాయి, టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లీక్ అవుతుంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లీక్ అవుతుంది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అవుతాయి, వాళ్లే లీక్ చేస్తారు, వాళ్లే వేరే వాళ్ళ మీద అపార్థాలు వేస్తారు, ఎట్లా అయినా ఉద్యోగాలు ఇవ్వకుండా తప్పించుకునే పరిస్థితి. దీనికి మీరు సమాధానం చెప్పండి. నేను 2018లో రేషన్ కార్డుకి అప్లై చేశాను సార్. 2018లో డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేశా. ఇంతవరకు మరి మా బాధ అది, మాకేం చేస్తారు? మన గవర్నమెంట్ సెంట్రల్ గానీ స్టేట్ గానీ ఈ రోజు గానీ 10 ఏళ్ల కిందట గానీ, ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఉన్నారు, 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న గవర్నమెంట్ ఉన్నారు. మీ ముగ్గురు కూడా 15 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళే ఏమేమి మీరు చేశారో చెప్తున్నారు. కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. అయినాయి మీరు చెప్తున్నారు, కాలేదని మీరు చెప్తున్నారు. సరే, వీళ్ళు చేయలేదు అన్న దానికి సెంట్రల్ గవర్నమెంట్ 10 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది? ప్రజలు ట్యాక్స్ కడుతున్నారు. మరి హైదరాబాద్ లో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ సార్, మీరు సరే నాగ్పూర్ లో కట్టారు, బాంబేలో కట్టారు, అహ్మదాబాద్ లో కట్టారు, లక్నోలో కట్టారు, అక్కడ మీ స్టేట్ గవర్నమెంట్ ఉంటేనే కడతారా? స్టేట్ గవర్నమెంట్ మీ పార్టీ లేకపోతే కట్టరా? ఇది ఒక క్వశ్చన్ సార్. ఎందుకంటే ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ బిట్వీన్ పార్టీస్, నాట్ బిట్వీన్ గవర్నమెంట్స్. ఎందుకంటే గవర్నమెంట్ లో ఇద్దరు ఎవరున్నా కూడా ప్రజలు ఎన్నుకున్నారు సార్ మిమ్మల్ని. గాంధీ గారిని కూడా ఒక క్వశ్చన్ అండి, నాలా కబ్జాల గురించి, నాలా ఇది గురించి ఒక స్మాల్ ఇదండి. మన దీప్తి శ్రీనగర్ నాలా గానీ, మియాపూర్ చెరువు దగ్గర గానీ ఆల్మోస్ట్ 5 to 6 ఇయర్స్ నుంచి అవుతుందండి కన్స్ట్రక్షన్. అది ఎక్కడ డిలే అవుతుంది అనేది మీరు కొంచెం చూసుకోవాలి సార్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వర్షాకాలం టైంకి అది మళ్ళీ డిలే అవుతుంది, ఒక 6 మంత్స్ లేట్ అవుతుంది. రఘునాథ్ గారిని కూడా ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు స్కై లైన్లు, ఫ్లైఓవర్లు, ఇది ఒక్కటే అభివృద్ధి కాదు, మిగతా అన్ని చిన్న ఇష్యూస్ కూడా తీసుకురావాలను. దాట్స్ యాక్సెప్టబుల్ సార్. బట్ ఏంటంటే స్కై లైన్, ఫ్లైఓవర్ కూడా ఒక ఐటీ ఎంప్లాయీకి యూజ్ సార్ అది. ఎందుకంటే ఒక స్కై లైన్, ఒక ఫ్లైఓవర్, శేర్లింగపల్లిలో వేసే ఒక లింక్ రోడ్డు, ఈ అన్ని కూడా శేర్లింగపల్లిలో ఉన్న 10 లక్షల 12 లక్షల మందికి ఒక్కరికి ఉపయోగం కాదు సార్. శేర్లింగపల్లి ఇస్ ఎ కాన్స్టిట్యూన్సీ ఆఫ్ అదర్ 25 కాన్స్టిట్యూన్సీస్. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ శేర్లింగపల్లి ఇస్ ఎన్ ఐటీ ఎంప్లాయీ, హావ్ టు రిమైండ్ దట్. ఓకే సార్, ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ ఐటీ ఎంప్లాయీ. ఇట్స్ నాట్ అబౌట్ ఎన్ ఐటీ. ఐ నెవర్ మెన్షన్ ఎనీథింగ్ అబౌట్ ఐటీ ఎంప్లాయీస్. Yes, yes, sir. శేర్లింగపల్లి ఇస్ ఎ మిక్స్డ్ కమ్యూనిటీ. శేర్లింగపల్లి ఇస్ ఎ మినీ ఇండియా. శేర్లింగపల్లి ఇస్ స్లమ్. శేర్లింగపల్లి ఇస్ హాస్ ఎ క్రీడ్ రిలీజియన్ సెంటర్. యు హావ్ టు వెరిఫై. పార్టీల పరంగా వదిలేయండి, ఈ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెప్పండి. ఎంతో మంది బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి పని చేసుకునే లేబర్ ఎంతో మంది వస్తున్నారు. రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఉన్నారు, 20,000 మంది, 10,000 మంది రోజు వచ్చేవాళ్ళు. ఏ రోజన్నా గానీ రేషన్ కార్డు, మినిమం రేషన్ కార్డు తినటానికి కూడు గుడ్డ బట్ట ప్రతి గవర్నమెంట్ బాధ్యత. ఎన్నికల ముందు రేషన్ కార్డు రిలీజ్ చేసే గవర్నమెంట్ ఈ 10 సంవత్సరాల నుంచే చూస్తా ఉన్నాం మనం. ఇంతకుముందు రేషన్ కార్డు ఎవరైనా అప్లై చేయొచ్చు, ఎలక్షన్ వస్తుందంటే రేషన్ కార్డులు ఇస్తారు వీళ్ళు, ఎలక్షన్ లేదు అంటే ఎలక్షన్ లేదు, రేషన్ బంద్ 1 మంత్ 20 డేస్. ప్రభుత్వం కూడా కొన్ని చెబుతుంది, ఏమని, మేము ఆ కులానికి 2 ఎకరాలు ఇచ్చాము, ఆఫీస్కి ఇచ్చాము, ఈ కులానికి ఇచ్చాము, ఈ పార్టీకి ఇచ్చాము, ఆ పార్టీకి ఇచ్చామన్నట్టు కాకుండా ఈ నియోజకవర్గంలో
వివాహాలకి ఎంతో మంది ఎదురు చూస్తూ పిల్లలు తల్లిదండ్రులు పిల్లలకి వివాహం చేసుకోలేక వాళ్ళ పిల్లలకి ఏదైతే ఒక కళ్యాణ మండపం తీసుకోవాలన్నా చాలా ఖర్చు అవుతుంది కావున ఈ నియోజకవర్గంలో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఈ పరిధిలో ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ భూమిలో ఒక వివాహ మండపాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క మియాపూర్ పరిధిలో ఏర్పాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అనేక మందికి ఉపయోగపడే కార్యక్రమం. ఎమ్మెల్యే గారు పేపర్లలో 9,000 కోట్లు ఖర్చు చేసేవని పదే పదే చెప్తారు అమెరికాలా మార్చేవని చెప్తారు. వారికి నేను మాట్లాడితే భయం, వారికి నేను మాట్లాడితే భయం. అయితే ఒక్క విషయం అడుగుతున్నా, 9,000 కోట్లతో శేరలింగంపల్లిలో గవర్నమెంట్ స్కూల్ బాగు చేయలేకపోయారా? మీరు ఫెయిలియర్ చెప్తారు. 9,000 కోట్లతో శేరలింగంపల్లిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కట్టించలేకపోయారా? ఇన్ని ప్రభుత్వ భూములలో ఒక హాస్పిటల్ కట్టించలేకపోయారా? ఫెయిలియర్. చెరువులు అభివృద్ధి చేస్తుంటే స్టే తీసుకొచ్చినటువంటి నాయకుడికి మాట్లాడే నైతికత ఎక్కడుంది? చెరువుని బాగు చేయలేక వారు చేతులు ఎత్తే విమర్శ చేయటం అనేది చాలా ఈజీ, పని చేయటం అనేది చాలా కష్టం. అందరికి కూడా తెలుసు ఏ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేసింది. మేము వచ్చినాక శేర్లింగపల్లిలో ఒకనాడు మంచినీళ్లు కావాల్సి వస్తే బిందెలు తీసుకొని రోడ్ల మీద ప్రదర్శన చేసే పరిస్థితి. మేము వచ్చినాక ఉచితంగా ఎక్కడ కూడా డబ్బులు కట్టించుకోకుండా 600 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి, ప్రజలు నివసిస్తున్న ప్రతి ప్రాంతానికి కూడా 600 కిలోమీటర్ల పైప్ లైన్ వేసినటువంటి ఘనత మాది. రెండోది 18 రిజర్వాయర్లు 2-3 సంవత్సరాలుగా ఎక్కడ కూడా వాటర్ సమస్య లేదు. వాటర్ సమస్య ఏ రకంగా ఉందంటే ఎక్కడన్నా పొరపాటున వాల్ జామ్ అయ్యి ఏదైనా వర్క్ నడుస్తా ఉండి పైపు డ్యామేజ్ అయితే తప్పించి ఎక్కడ కూడా వాటర్ సమస్య లేదు. ఇందాక మిత్రులు చాలా మా ప్రాంతాల్లో తాగడానికి నీరు లేవన్నారు. అప్లై చేసినటువంటి పేదవాడికి రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చాం, కౌంటర్లు పెట్టి ఇచ్చాం. ఛాలెంజ్ వాళ్ళకి ఏం తెలుసు, ఏ అపార్ట్మెంట్ కావచ్చు, ఏ కాలనీ కావచ్చు, ఏ బస్తీ కావచ్చు, ఎక్కడ వాటర్ కోసం కనెక్షన్ కోసం వస్తే అదనంగా లేటెస్ట్గా వచ్చినటువంటి కనెక్షన్ల ఏరియాలో కూడా 20 కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్లు శాంక్షన్ చేసి నీళ్లు ఇస్తున్నటువంటి ఘనత. ఇంకా కూడా ఇదే వేదిక మీద ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు చెప్తున్నాం, అర్థం చేసుకోండి. మా ప్రాంతానికి నీరు లేదంటే అది ఇచ్చే బాధ్యత మాది, బాధ్యత తీసుకుంటాం. ఎక్కడైనా లేదు అని చెప్పి యోగానంద్ గారు అభ్యంతరం ఉందని చెప్తున్నారు. మేము ప్రతి కాలనీ తిరిగాం, ప్రతి బస్తీ తిరిగాం, అన్ని చోట్ల ఇచ్చాం. మా దగ్గరకు వచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేషన్ ని కన్సిడర్ చేశాం. యోగానంద్ గారు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయా? నిరూపిస్తామని చెప్తున్నారు, నల్లా కనెక్షన్ ఇచ్చామని చెప్తున్నారు, రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చామని చెప్తున్నారు, వాటర్ సక్రమంగా ఇస్తున్నామని చెప్తారు, మీకున్న అభ్యంతరం ఏంటి? అన్ని అబద్ధాలే ఇవన్నీ కూడా నేను, మీరు ఓడ్చుకోలేరు. ఎందుకంటే మీ తప్పులు ఎత్తి చూపిస్తుంటే మీరు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు నడుముకుంటున్నారు మీరందరూ. దౌర్జన్యంతో ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి నోరు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ గాంధీ గారు మాట్లాడిన దాని మీద స్ట్రేట్ గా మాట్లాడండి. నేను చెప్పాను, ఓకే డన్. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. జలశక్తి మిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ కి ఇస్తే ఇది ప్రైమ్ మినిస్టర్ గారి పథకం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆ పథకం ద్వారా జలశక్తి మిషన్ కి ఇస్తే అక్కడి నుంచి ఇస్తున్నారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కృష్ణా నుంచి నీళ్లు తీసుకొస్తా ఉంది, గోదావరి నుంచి నీళ్లు తీసుకొస్తున్నారు. ఈ పైప్ లైన్ కూడా వాళ్ళు టీబీఆర్ఎస్ వాళ్ళే వేశారు, అందువల్ల సీనియర్ ప్రభుత్వం అవార్డులు ఇచ్చిందండి. రాష్ట్రపతి బెంగళూరు ఇప్పుడు
ఇప్పుడు మనకు 29 రాష్ట్రాల్లో గొప్పగా తాగినీరు అందించినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రెండో ఒకటే కాబట్టి అవార్డు ఇచ్చిందన్న. కేంద్రంలో వారే రాష్ట్రంలో వారే కాబట్టి వాళ్ళకి ఇచ్చి పుచ్చుకోవడం అలవాటే కదా. బీజేపీ సార్ బీజేపీ వారికి ఆ రెండు వారికి చెప్తున్నారు ఇచ్చి పుచ్చుకోవడం వాళ్ళకి అలవాటే కదా. బీజేపీ పాలన బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అందుకే అవార్డులు ఇచ్చుకున్నారని చెప్తున్నారు. బీజేపీ పాలన బీఆర్ఎస్ ఒకటైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలే? ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు? 4 లక్షల కోట్లు ఇచ్చామని చెప్తున్నారు బీజేపీ. 4 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చామని శ్వేతపత్రం ప్రకటించారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. సమాధానం చెప్తా. దాంట్లోకి కొట్టేసిన పైసలన్నీ మాకు రావాల్సినటువంటి మేము కట్టినటువంటి ట్యాక్సులు మాకు రావాల్సిన వాటా కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మోసం చేస్తున్నటువంటి బీజేపీ మోసం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి బీజేపీ అనేక సందర్భాల్లో రాజకీయ లబ్ధిల కోసం ఆరోపణలు చేయొచ్చు కానీ ఎక్కడ కూడా మమ్మల్ని ప్రతి అడుగు అడుగున ఇబ్బంది పెట్టారు. గాంధీ గారు మీరు బీజేపీ వేదిక మీద కొట్లాడుకుంటున్నారు, వేదిక కింద మీ కార్యకర్తలు మీ ఆవా పార్టీ కార్యకర్తలు కూడా వాగ్వాదం చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ కు ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే, బీజేపీకి ఓటు వేసినా బీఆర్ఎస్ కి వేసినట్లే అని ఆరోపిస్తున్నారు. దానికి ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. రమేష్ కాంగ్రెస్ పార్టీ ఒక దిక్కులేని పరిస్థితికి వచ్చింది. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని కలిపి ఒకటి అంటే అయినా కానీ మమ్మల్ని కనికరించి ఓటేసి మమ్మల్ని అధికారంలో తీసుకొస్తారనే దురాశకులోనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. తప్పించి వాళ్ళు ఎక్కడ కూడా మాకు సంబంధం లేవు, వాళ్ళ మనుషులు వెళ్ళి రాత్రిపూట కలిసి వస్తా ఉన్నారు. ఇద్దరి మధ్య ఐక్యమత్యం సాధించడానికి ప్రయత్నం చేస్తాం. 100% దుర్మార్గపు ఆరోపణలు, 100% దుర్మార్గపు ఆరోపణలు. ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటున్నారు, అది అసత్యం. బీజేపీ కాంగ్రెస్ మీద పోరాటం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎలక్షన్ వచ్చినా బీజేపీ నిధులు ఇవ్వట్లే అయినప్పటికీ కూడా ఇందాక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు ఓటు అడిగే నైతిక హక్కు ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీలో ఒక డివిజన్కి 10 కోట్లు 15 కోట్లు 5 సంవత్సరాలకు ఇస్తే 5 సంవత్సరాల్లో 150 కోట్లు పెట్టి అభివృద్ధి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. బస్సులోకి వెళ్ళాం, ప్రజలకు వెళ్ళాం.